గతేడాది మార్చికి 15.6 లక్షల ఇళ్లన్న ప్రభుత్వం, తర్వాత 2 సార్లు సమయం పొడిగింపు, ఉగాదికి 5 లక్షల గృహాలు పూర్తి కష్టమే, ఇప్పటికి పూర్తయిన 3 లక్షల 10 వేలే. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టుంది. ప్రభుత్వ తీరు 1 గడువు చెప్పి ఆలో పూర్తి చేస్తామని ప్రకటించడం తీరా ఆ సమయం వచ్చేసరికి గడువు పొడిగించడం పరిపాటిగా మారిందంటూ కడతన్నారు. ఇంకా కొంచెం సిగ్గుపేట తెచ్చుకోవాలేమో, ఎందుకంటే ఆ దాని పేరేంటది, బాంబే ఇళ్ళు ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత టిట్కో ఇళ్ళు అని, అప్పుడు ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తి చేయలే, 20 లక్షల ఇళ్ళు ఇస్తే 5 ఏళ్లలో పూర్తి చేయలేదు. 20 కాదు, కనీసం 5 లక్షలు దిక్కులేదు. 30 వేలో 35 వేలో పూర్తి చేసినటువంటిది, అవి కూడా మళ్ళీ ఎండింగ్ ఫినిషింగ్ పూర్తి కాకపోతే గృహప్రవేశాలు మాత్రం చేయించేశారు. అప్పుడు నిద్రపోయింది ఈ పేపరు. అదే సందర్భంలో ఇప్పుడు వీళ్ళే రాస్తున్నారు 3.5 లక్షల ఇల్లు పూర్తయింది, 3 లక్షల ఇల్లు పూర్తయింది. 3 లక్షల ఇల్లు పూర్తవడం అంటే చాలా గొప్ప విశేషం, నో డౌట్. కాకపోతే 15 లక్షలు పూర్తి కావాలి, అది జగన్కి ఒక పెద్ద పరీక్ష. 30 లక్షల ఇళ్ళు అన్నారు, 15 లక్షలు ఇచ్చారు ముందుది. ఇది పూర్తి చేయగలిగితే జగన్కి పాజిటివ్, లేదు అంటే కనుక అది మైనస్. కాకపోతే అసలంటూ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు బెటరు. అయితే టిట్కో ఇళ్ళు శాంతం ఆగిపోతే అవి కూడా ఈ లెక్కల్లో ఉన్నాయంటే ఈనాడైతే అవి రాయదు. కాబట్టి ఇప్పుడు ఎండింగ్లో రేపు ఉగాదిలో పూర్తిగా, నో డౌట్. అందులో తన ప్రభుత్వం దిగేలోపు 5 లక్షల ఇళ్ళు పూర్తి చేస్తాడేమో నేనైతే భావిస్తున్నాను. ఇకపోతే